వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చూపిస్తున్నాను ఇవి కేజీ పీసెస్ ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కాట్లు కూడా పెట్టుకోవాలి అందులోకి కావలసిన పదార్థాలు కొద్దిగా పసుపు తగినంత కారం పొడి నేను కేజీకి రెండు స్పూన్లు వేసిన మీకు తగినంత వేసుకోండి మీరు సాల్టు తగినంత నేను రెండు స్పూన్లు వేసిన కొద్దిగా చిన్నగపిండి కూడా వేసుకుంటున్నా ఒక టీ స్పూను కేజీకి టీ స్పూన్ వేసుకుంటున్నా నేను మీకు లేకపోతే ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే చిన్నగపిండి వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ అల్లం అల్లమిల్లిగడ్డ పేస్టు కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను అది మీ ఇష్టము నేనైతే కొద్దిగా వేసుకుంటున్నా అది కలర్ఫుల్ గురించే వేసుకోవాలి అంతే కేజీకి ఒక నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నా ఈ విధంగా కాటలు పెట్టుకొని పీసెస్ కలుపుకుంటే మసాలా అందులో పట్టుకుంటుంది ఈ విధంగా లోపలికి పెట్టవచ్చు ఈ విధంగా కలుపుకోవాలి మసాలా మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు చేదవుతుంది ఒక టీ డే వేయాలి ఇవన్నీ వేసి కలుపుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఒక వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి వన్ అవర్ తర్వాత నానిన పీసెస్ ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేయవద్దు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీసెస్ ఆయిల్లోకి వేసుకుందాం ఈ విధంగా వేసుకోవాలి ఎక్కువ వేస్తే ఫ్రై కావు కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఆయిల్లో పెట్టొద్దు సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినేమో ఏమో చూద్దాము తిప్పి వేసుకోవాలి ఇట్లా ఇట్లా తిప్పి వేసుకుంటుంటే టూ సైడ్స్ కాలుతాయి మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉండాలి మూత పెట్టి మళ్ళీ ఫ్రై చేద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఫ్రై అయినాయా లేవా చూద్దాము ఫ్రై అయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ విధంగా ఫ్రై అయినవి ఇప్పుడు మిగతా పీసెస్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఇవి కూడా రెడీ అయినాయి ఇవి కూడా తీసి ప్లేట్లోకి పెట్టుకుందాము ఇవన్నీ ఫ్రై అయినట్టే ఇప్పుడు ఒక నిమ్మకాయ ఆనియన్స్ కూడా సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకుంటే బాగుంటాయి ఇవి చికెన్ లెగ్ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి టేస్ట్ వేసి చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి